నాటుసారా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పెద్దాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ వెంకటలక్ష్మి, రంగంపేట మండలం పోలీస్ ఎస్ఐ రామకృష్ణ గ్రామ శివార్లో సుమారు 3500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఆమె తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ గారి ఆదేశాలు మరియు తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్ర బాబు గారి ఉత్తర్వుల ప్రకారం ఈ కార్డినెంట్ సర్చ్లో భాగంగా ఈ రోజు రంగంపేట మండలం ముకుందవరం గ్రామాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెద్దాపురం స్టేషన్ సిఏ మరియు మా ఎస్ఐ నాగేంద్రకృష్ణ అండ్ సిబ్బంది అదేవిధంగా రంగంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది అదేవిధంగా పెద్దాపురం పోలీసు అందరూ కలిపి ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామంలో ఎవరైతే నాటుసారాయి అమ్మకాలు జరుపుతున్నారో వాళ్ళ ఇళ్లను సర్చ్ చేసి సోదా చేసి ఉన్నటువంటి నాటుసారా కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 60 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని తదుపరి గ్రామ శివారులో నాటుసారాయి కాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి బెల్లపు ఊట ఉన్నటువంటి సుమారు 3800 లీటర్ల బెల్లపు ఊటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. టోటల్గా అంతేకాకుండా ఆ బెల్లపు ఊటకు సంబంధించినటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు, అతన్ని కూడా మేము అరెస్ట్ చేస్తాము. టోటల్గా ఈరోజు ఈ గ్రామంలో 3800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి 60 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ టోటల్గా మనకి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే స్పందనలో భాగంగా పరివర్తన మన జిల్లా ఎస్పీ గారైనటువంటి రవీంద్రబాబు గారు మన జిల్లాలో ఎక్కడా కూడా నాటుసారాయి అనేది కనిపించకూడదు, ప్రజల్లో మార్పు రావాలి, నాటుసారాయే జీవిత పరమావధి, అదే వృత్తిగా ఎంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నాటుసారాయిని వదిలి వేరే వృత్తిని ఎంచుకుని వాళ్ళ మార్గాన్ని సన్మార్గంలో నడిపించుకోకుండా పోతే వాళ్ళందరి మీద కూడా కేసులు రాయడం జరుగుతుంది. ఆ కేసులు రాస్తే ఏదో కేసు రాశారు, మనం ఒక 4 రోజుల లోపల ఉంటాంలే వచ్చేస్తాంలే అని అనుకుంటే పొరపాటు. మీరు ఎవరైతే ఒక వ్యక్తి మీద ఒక 2 కేసులు పైన పైబడి ఉంటాయో ఆ వ్యక్తులందరినీ కూడా 110 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేసి, అంటే ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్, అంటే కేసు రాసిన వెంటనే వాళ్ళని ఎంఆర్ఓ గారి దగ్గర ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాళ్ళ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మేము మళ్ళీ సారా జోలికి పోము అనేది వాళ్ళు అక్కడ సందర్భం పెడతారు. కానీ ఈ సందర్భం పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు సారా అమ్మకాలు చేసినట్లయితే సెకండ్ కేసు రాసి వాళ్ళు సత్ప్రవర్తన బ్రీచ్ అయ్యారు కాబట్టి, వాళ్ళు చెప్పిన మాటను తప్పారు కాబట్టి వాళ్ళు అక్కడ ఎంఆర్ఓ గారు ఎంతైతే ఫైన్ వేశారో అది గవర్నమెంట్కి చలానా కట్టించడం జరుగుతుంది. కట్టని